టీడీపీ ఎమ్మెల్యేల దందాలు, బెదిరింపులు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలపై, వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా చూస్తూ ఉంటున్న పోలీసులు అధికార పార్టీ నేతలపై మాత్రం స్వామి భక్తిని చూపిస్తున్నారు. నిన్న ఒకరోజులోనే 3 ఘటనలు వెలుగు చూశాయి. చిలుకలూరిపేటలో ఎమ్మెల్యే భార్య గారి పుట్టినరోజు వేడుకల్ని పోలీసులు దగ్గరుండి నిర్వహించగా, తాడిపత్రిలో ఎమ్మెల్యే గారే పోలీస్ స్టేషన్ ఎదుట తమ మాట వినలేదని ధర్నా చేసి మరీ సీఐతో క్షమాపణలు చెప్పించుకున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త తన రియల్ ఎస్టేట్ కోసం భూమి అమ్మలేదన్న కారణంతో పోలీసుల ముందే ఓ కుటుంబంపై దాడి చేయడంతో పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితుడు కోర్టుకు వెళ్లగా, కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే భర్తపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఒకే రోజు టీడీపీ ఎమ్మెల్యే దందాలు, బెదిరింపులు, బాగోతాలు బయటపడడం గమనార్హం. సిఐడికి సుగాలి ప్రీతి కేసు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావించిన అంశం సుగాలి ప్రీతి కేసు. పవన్ కళ్యాణ్ కోసం ప్రస్తుతం ఆ కేసును సిఐడికి అప్పగించడానికి చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఆశ్చర్యం ఏమంటే, గతంలో చంద్రబాబు పాలనలో 2017లో సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి చెందింది. అప్పుడేమీ తేల్చలేదు. కనీసం ఇప్పుడైనా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట దక్కింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారించిన సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లు అర్జున్ పై బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారా? ఆ సంగతి నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే అని స్పష్టం చేశారు. నేడు హైదరాబాద్ కు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత నేడు రాష్ట్రానికి రానున్నారు. 5 నెలలకు పైగా జైలు జీవితం తర్వాత ఆమె హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు. 2:40 ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు.